తిరిగింది వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఉపన్యాసం ఇచ్చేవాడుతాడు. ఇతనికి వచ్చేటప్పటికి ఈ పాదయాత్ర సంబంధించి అప్పుడు ఎట్లయితే అన్నారు, చివరికి తలశిల రఘురాం అప్పుడు ప్రోగ్రామ్ కండక్టర్ అతని పేరు మీద పర్మిషన్ అప్లై చేస్తే అతనికి ఇప్పుడు వీళ్ళు ఎట్లా బీటెక్ రవీను ఇంకొక పేరు ఏదో పెట్టారు కదా వాళ్ళ పిఏ పేరు, ఆ ఇద్దరు పేర్ల మీద ఎట్టయితే పెట్టారో అప్పుడు తలశిల రఘురాం పేరు మీద పెడితే తనతో రాయించుకున్నారట, ఎవరన్నా చచ్చిపోతే పాదయాత్ర సందర్భంగా దానికి తందే బాధ్యత రాయించుకుని అప్పుడు ఓకే చేశారట. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు, అంత మించి ఏం లేదన్నమాట. అంటే పాదయాత్రలో ఎవరెవరు కలుస్తారు, ఎంత మంది పాల్గొంటారు అనేది చెప్పడం సాధ్యం అవుతుందా? డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎంత మంది అనేది అప్రాక్సిమేట్ గా సోను సుబ్బారావు వస్తున్నాడా అప్పారావు వస్తున్నాడా అని వాళ్ళు ఏమి కూర్చొని చూడరు, సహజంగా అడుగుతారు ఎక్కడెక్కడ ఏంది. ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రోజు 100,000 మంది వచ్చానుకోండి, ఏం చేయాలి తొక్కేసుకుంటే, చచ్చిపోతే ఎవరిది బాధ్యత? బేసిక్ గా అప్రాక్సిమేట్ గా అడుగుతారు, అది అంతేగాని టెంటేటివ్ గా అడుగుతారు తప్పించి ఫిక్స్డ్ గా ఎవడెవడు వస్తున్నాడు, వాళ్ళ నెంబర్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ అడగరు, అవన్నీ ఇన్ఛార్జీలు చూసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే దాన్ని కొంచెం మైక్రోస్కోప్ చూపెడుతున్నారు. ఇప్పుడు మామూలుగా మనం ఒక ఇది పెట్టించాం అనుకోండి, అయ్యప్ప భజన పెట్టించాం అనుకోండి, ఏ రోడ్డు ఎంతసేపు నుంచి ఎన్నింటి దాకా ఉంటుంది, ఎంతమంది అయ్యప్పలు వస్తారు, ఎంతమంది పూజ చేస్తారు, ఆ తర్వాత ఎంత